वैएस राजशेखर रेड्डी 72వ जयंती వేడుకలు విశాఖ జిల్లా అనకాపల్లిలో ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఆద్వర్యంలో ఘనంగా జరిగాయి। ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యే నివాళులర్పించారు। బైపాస్ రోడ్డులో పట్టణ పార్టీ అధ్యక్షులు మందపాటి జానకిరామ్ చేతుల మీదుగా జయంతి వేడుకలు జరిగాయి। కసింకోట మెయిన్ రోడ్డులో ఉన్న రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి అమర్నాథ్ పూలమాలలు వేసి పూజా కార్యక్రమం నిర్వహించారు। రాజశేఖర్ జయంతి రైతు దినోత్సవంగా ప్రభుత్వం రాష్ట్రమంతా పలు కార్యక్రమాలు నిర్వహించింది। అందులో భాగంగా మార్కెట్ యార్డులో విత్తనాలు ఎరువులు టెస్టింగ్ ల్యాబ్ ను పశువుల ఆసుపత్రిలో యానిమల్ ల్యాబొరేటరీ అమర్నాథ్ ప్రారంభోత్సవం చేశారు। కసింకోట మండలం ఉగ్గినపాలెం అనకాపల్లి మండలం తగరంపూడి గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు। राष्ट्र कार्यदर्शी पद्धन दंद्रु दिलीप कुमार गारी अदे विधा जिला राजशेखर रेड्डी गारी जयंती कार्यक्रम में भाग नमस्कार राजशेखर रेड्डी गारी जयंती सदर्भंग मन ग्रामा इला अनेक कार्यक्रम ने प्रजल मुंदे रैत की मेल विधा इन मंच कार्यक्रम गौरव राजशेखर रेड्डी गारी 72వ जयंती सदर्भंग आये घन निवा वैएस कांग्रेस पार्टी नायकत् निवा राजशेखर रेड्डी जयंती वैएस कांग्रेस पार्टी का आंध्र प्रदेश का देश में प्रपंच में उतवाड़ गर्व नायक राजशेखर रेड्डी गारे आये जयंती घन जरूकने रोजु मर मुख्य राष्ट्र में वैएस कांग्रेस पार्टी अधिकार तरह राजशेखर रेड्डी गारी जयंती रोजुनी राष्ट्र रैत दिनोत्सव का नामकरण से गौरव मुख्यमंत्री जगन मोहन रेड्डी गारी चेतुल मीदगा अनेक रैतुल संबंधी कार्यक्रम रैतुल रैतु भरोसा एन्निकल मुंदे हामी प्रकार चुनपी राष्ट्र व्याप्त निर्माण अवतुन्नटुवंटि रैतु भरोसा केंद्रालु दादापु 10,000 पैचिलकु रैतु भरोसा केंद्रालु गानी लेदा इप्पुडु प्रारंभिंचिनटुवंटि अग्री टेस्टिंग ल्याब्स गानिवंडि लेदा वेटनरी संबंधिंचिनटुवंटि विभागालु गानिवंडि अनेक रकालुगा अनेक कार्यक्रमालु राजशेखर रेड्डी गारी पेरु मीद राजशेखर रेड्डी गारी जयंती रोजुन चेस्ता उन्नाम। ईरोजु गर्वंगा उंदि ఒక మంచి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి రైతులకు పక్షపాతిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రైతుల కష్టాలు తెలిసినటువంటి ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి గారు ఉన్నందుకు ఈ పథకాలే కాకుండా రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు పెట్టినటువంటి ప్రతి పథకాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు కావడం మరి ఆ మహానేత తాలూకా ఆశీస్సులు జగన్ మోహన్ రెడ్డి గారికి ఉండాలని ఈ రాష్ట్ర ప్రజలు తప్పకుండా జగన్ మోహన్ రెడ్డి గారి తాలూకా నాయకత్వాన్ని ఆశీర్వదించమని చెప్పి మరొకసారి మీ ద్వారా కోరుకుంటూ ఆ మహానేత రాజశేఖర్ రెడ్డి గారికి గౌరవమైనటువంటి విత్తనాలు ప్రభుత్వం సరఫరా చేయలేక బయట విత్తనాలు కొనుక్కునే పరిస్థితి వచ్చేది రైతులకి। కానీ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకి పూర్తి స్థాయిలో ఎన్ని కేజీల విత్తనాలు కావాలంటే అన్ని కేజీల విత్తనాలను కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారానే ఇవాళ పూర్తి స్థాయిలో మంజూరు చేయడం జరుగుతుంది। కాబట్టి బయట అక్కడ కొనే పరిస్థితి లేదు। అలాగే ఏపీ సీడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా ఇవాళ ప్రభుత్వం राष्ट्र प्रजल कोसम